ఖచ్చితంగా మనం ఇయాల అధికారం ఉన్నామని చెప్పేసి అధికారం ఉన్నోళ్ళే పార్టీ నుండి ఈ వలస వచ్చినోళ్ళని ఎవరు కూడా వస్తారు కాదు అలా కూడా తీసుకుంటారు కానీ గౌరవం అనేది దక్కదు వాళ్ళకు కావున ఈ రోజు ఈ గచ్చకామలో పార్టీ నీ బుజాల సిరలపై వేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు దండాలు కూడా పెట్టుకుంటున్నాం రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ఈ రోజు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోసపూరిత వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చిండు ఈ రోజు దళితులకు కొత్తగా స్కీమ్ పెట్టిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి 10 లక్షలు ఇస్తా అని చెప్తుండు డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు 3 ఎకరాల భూమి ఇస్తానడు నిరుద్యోగ పింఛన్ ఇస్తానడు 57 సంవత్సరాల్లో కూడా పింఛన్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు కూడా పత్తలేదు ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది ఎప్పుడు ఇస్తావయ్యా అంటే ఆయన ఎప్పుడైనా ఎలక్షన్లు అప్పుడే ఇస్తాడు తర్వాత ఇయ్యడు ఈరోజు తండాలను గ్రామపంచాయతీ చేసిండు అవిడ నిధులు లేవు అక్కడ వర్గాలకు కూడా నిధులు లేవు కావున ఇది అందరూ ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టయితే అందరి కోరికలు నెరవేర్చుకుంటాం బంగారు తెలంగాణ వస్తుందని చెప్పిండు తెలంగాణ వచ్చినట్టయితే బంగారు తెలంగాణ కాదని బంగారు కుటుంబం వచ్చింది వాళ్ళ ఇంట్లో నలుగురికి జాబులు వచ్చినాయి ఇంకా ఏదైనా కొత్త పోస్ట్ ఉంటే మన పెద్ద యజమాని శోభమ్మ గారు ఇద్దామని ప్రయత్నంలో ఉన్నాడు ఇప్పుడు లక్ష్మీ గారు ఎలక్షన్ ఇచ్చేస్తాడు ఇంకా ఇంకా తగ్గవంటే అలా మన్మని కూడా ఇచ్చే ప్రయత్నం చేసుకుంటాడు అందరు జాబులు వచ్చాయి నిధులు నియమకాలు అన్నాడు నియమకాలు ఇళ్ళు పోయినాయి నీళ్ళేమో వాళ్ళ పామాలలో పోయినాయి ఈరోజు ఆత్మగౌరవం అన్నాడు ఆత్మగౌరవం కాదు అని విరమగౌరవం అయింది మన రాష్ట్రంలో విరమ పాలన చేసింది గడిల పాలన చేసింది ఎంతడు దూరంలో వాళ్ళ ఇంటి ముందర వెళ్ళి చెప్పులు చేసిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏమన్నాంటే దళిత బంధు అన్నాడు దళిత బంధును మన రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయు అని చెప్పాడు అసెంబ్లీ తీర్మానం లేకుండా చేస్తే దానికి జీవం ఉన్నట్టయితేనే మనం కోర్టు నుంచి కొట్లాడని తీసుకొచ్చే అప్పుంటుందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కావున ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ మోసపూరిత కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అధికారం వస్తుందని చెప్తున్నాం ప్రజలను మనం నిరుత్సాహపడద్దు ఈ రోజు మనకు పింఛన్లు ఇస్తామన్నాడు పింఛన్లు ఏమైనాయి డబుల్ బెడ్రూమ్లు ఏమైంది అని అందరు ప్రతిపక్షం పోయి రానోళ్ళు మన మండల ఏర్పాటాలను ఈ 2-3 రోజుల్లో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇద్దాం ఎంఆర్ఓ గారిని నిలుద్దాం ఖచ్చితంగా మనం అందరం కొట్లాడినట్టయితే మనకి